ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గ్యాస్ ఈకేవైసీ ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన పథకంలో 500 రూపాయలకు ఒక గ్యాస్ సిలిండర్ అని ప్రకటించారు. అయితే ఈకేవైసీ చేసుకుంటేనే మనకి 500 రూపాయల గ్యాస్ వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఈకేవైసీ ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అంటే, మనకి కేంద్ర ప్రభుత్వం గతంలో 1,30,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. ముందుగా ఎస్సీ ఎస్టీ వారికి, తర్వాత బీసీ వారికి ఇవ్వడం జరిగింది. అంటే అప్పట్లో గ్యాస్ లేని పేదలకి అవగాహన కల్పించి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫ్రీ కనెక్షన్ తీసుకున్న వారు ఎవరైనా మరణించారా లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా అన్న విషయాలను తెలుసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలకి ఈకేవైసీ తీసుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా కనెక్షన్దారులు చనిపోతే వాళ్ళ పేరు మీద ఉన్న కనెక్షన్ వల్ల కుటుంబ సభ్యులకు సులభంగా మార్చడానికి, అలాగే ఇంకా తీసుకొని పేదలకు అందించడానికి సులభం అవుతుంది. దీనివల్ల దాదాపుగా మరో 75,00,000 మంది పేదలకు కనెక్షన్స్ ఇవ్వడం సులభం అవుతుందని, అంతేకాని కొత్తగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రవేశపెట్టిన 500 రూపాయలకే గ్యాస్ పథకం ఈకేవైసీ చేసుకుంటున్నారో వారికి ఈ సబ్సిడీ వస్తుందని ఒక తప్పుడు ప్రచారం ప్రజల్లో జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అలాగే గ్యాస్ ఈకేవైసీకి ఎటువంటి సంబంధం లేదు అని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ప్రజలు గ్రహించి తొందరపడద్దు. అలాగే ఈకేవైసీ ఉజ్వల మరియు దీపం కనెక్షన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈకేవైసీ, తప్ప వేరే వాళ్లకు అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.